శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఈ మధ్య ఆంజనేయ స్వామి మీద హనుమాన్ అనే ఒక సినిమా వచ్చింది కదా దాని తర్వాత ఛానల్ ఎడ్మిన్ ని చాలామంది రెండు ప్రశ్నలు అడుగుతున్నారట మొట్టమొదటిది ఏమిటంటే ఆ రుధిరమణి అనేది నిజంగా ఉందే అండి అంటే ఈ ఆంజనేయ స్వామి రక్తపు బొట్టు సముద్రంలో పడ్డం అవన్నీ నిజంగా జరిగాయా రెండవది అవతార పరిసమాప్తిలో శ్రీరాముడికి ఆంజనేయ స్వామి ఇచ్చిన మాట ఏంటి చాలా మంది అడుగుతున్నారు అని మా ఎడ్మిన్ పట్టుకొచ్చాడు అతనికి కూడా చాలా క్యూరియస్గా ఉంది అంత ఎలాగైనా చెప్పండి ఇది ప్లీజ్ అని సరే అయితే చెప్దాము ఇది వాల్మీకి రామాయణంలో ఏముందో చెప్పుకోవాలి సామాన్యంగా జనం అనుకుంటుంది ఏమిటంటే శమంతకమణి ఉంది కదా భాగవతంలో వస్తుంది అలాగే ఈ రుధిరమణి అంటే ఏదో పురాణంలో చెప్పిన మణి అనుకుంటున్నారు కాదది రుధిరమణి అనేది ఆ సినిమా వాళ్ళు చేసిన కల్పితం అసలు మీ రామాయణంలో ఉత్తరకాండ తీసి చూస్తే అక్కడ హనుమంతుడికి ఆ ఇంద్రుడి వజ్రాయుధం తగిలినప్పుడు ఏం జరిగింది అనేది ఉత్తరకాండలో ఉంది ఏముంది వాల్మీకి మహర్షి అక్కడ ఇచ్చారు అంటే నాతి క్రుద్ధ శచీపతి హస్తాంతాదతిముక్తేన కులిశేనాభ్యతాడయత్ కులిసేనాభ్యతాడయత్ గిరౌ పపాతైషా ఇంద్ర వజ్రాభితాడిత పతమానస్ చైతస్య వామో హనురభజత అనుంది అంటే ఆంజనేయస్వామి సూర్యుడిని పట్టుకుందాం అనుకున్నప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం వేస్తే ఆ వజ్రాయుధం వెళ్ళి ఆయన ఎడమ దవడకి తగిలింది తగిలి ఆంజనేయ స్వామి కింద ఒక పర్వతం మీద పడిపోయారు ఆ తర్వాత వాయుదేవుడు ఆయన్ని గుహలోకి తీసుకెళ్లడమే కథ అంతా మనకి తెలుసు కదా అంతేకాని స్వామికి రక్తం కారినట్టుగా ఎక్కడ చెప్పలేదు అలాగే ఆంజనేయ స్వామి రక్తానికి అంత సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నట్టు కూడా చెప్పలే ఎందుకోసం అంటే యుద్ధకాండలో చాలాసార్లు ఆంజనేయస్వామి ఒళ్ళంతా రక్తసిక్తమైపోయింది అందుకని ఇది సినిమాలో చేసిన కల్పితం పోనీ ఇక్కడ రామాయణంలో చెప్పలేదు అంటే ఇంకేదైనా రహస్యం ఉంటే పరాశర సంహితలో ఉంటుంది రామాయణంలో చెప్పనివి ఇంకా డెప్త్ కావాలంటే స్వామికి సంబంధించినవి పరాశర సంహితలో ఉంటాయి అందులో ఇతి విస్మయమాపన్నో వజ్రముద్యమ్య వృత్ర బాలే చిక్షేప రోషాచ్చ రోమ్న వజ్రమపాధయత్ సమర్థమపి చాపల్యాత్ క్రీడాసక్తం శిశుం కపి హనౌ చిక్షేప వేగేన స పపాత శిలాతలే ఇవి అక్కడ చెప్పినవి అంటే అర్థం ఏమిటంటే మొట్టమొట్ట ఇంద్రుడు వజ్రాయుధం వేసినప్పుడు ఆంజనేయస్వామి దాన్ని ఒక వెంట్రుకతో ఎదుర్కొన్నట్టు రోమన్ తోటి ఎదుర్కొంటే ఆ రోమాన్ని కూడా ఏం చేయలేకపోయింది ఆ వజ్రాయుధం అప్పుడు ఆంజనేయస్వామి మళ్ళీ ఆ బాల్య క్రీడలో ఉన్నప్పుడు ఇంద్రుడు మళ్ళీ ఆ వజ్రాయుధంతో కొడితే అప్పుడు దవడకి తగిలి కింద పడిపోయాడు అని రాశారు తప్ప ఎక్కడా రక్తం వచ్చినట్టు రాయల అందువల్ల ఈ రుధిరమణి అనేది సరదాగా కల్పించారు వాళ్ళు కాకపోతే నాకు సంతోషం కలిగింది ఏమిటంటే ఈ కల్పన వల్ల చాలామందికి రామాయణం తెలుసుకోవాలి అని ఆతృత వచ్చింది ఇప్పుడు అందరూ కూడా హనుమాన్ చాలీసు గురించి విభీషణుడు గురించి ఆంజనేయస్వామి గురించి ఇలాంటివి అడుగుతున్నారు అంటే జనాల బుర్రల్లోకి ఆంజనేయస్వామి అనేదాన్ని మోడర్నైజ్ చేసి ఎక్కించగలిగారు అందుకని ఆ దర్శకుడు టీమ్ అసలు అభినందనీయులు ఇంకా రెండవది అవతార పరిసమాప్తిలో శ్రీరాముడికి ఆంజనేయ స్వామి ఇచ్చిన మాట ఏమిటండి చాలామందికి అయితే ఇది టెన్షన్ కూడా ఏమి ఏమి ఇచ్చారో ఏం చూపిస్తారో అది సినిమాలో ఏం చూపించబోతున్నారో నాకు తెలియదు కానీ రామాయణంలో ఏ మాట ఇచ్చాడు అనేది మాత్రం చెప్తా ఇప్పుడు ఆంజనేయ స్వామి ఇచ్చిన ఆఖరి మాట ఏమిటంటే యావ తవ కథాలోకే విచరిష్యతి పావని తావత్ స్థాస్యామి మేదిన్యాం తవాజ్ఞాం అనుపాలయన్ ఇది ఆంజనేయస్వామి శ్రీరామచంద్రమూర్తితో మాట్లాడిన ఆఖరి మాట అంటే ఆ రామచంద్రమూర్తి సరయూ నదిలోకి వెళ్ళిపోయే ముందు ఆంజనేయస్వామితో మాట్లాడారు కదా అప్పుడు ఆంజనేయస్వామి చెప్పిన మాట ఇది అంటే స్వామి నేను నా చిరంజీవత్వాన్ని ఎలా వినియోగించుకుంటాను అంటే నీ నామం ఎక్కడ జరిగితే ఆ ప్రదేశంలో నేను వెళ్ళి ఉంటాను ఇది ఆయన ఇచ్చిన మాట అందుకే రామనామ ఎక్కడ జరిగినా సరే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం మమత రాక్షసాంతకం అంటారు కదా అంటే ఎక్కడైనా రామనామ కీర్తన జరుగుతూ అది మనం భక్తితో తన్మయత్వంతో చేయగలిగాం అనుకోండి వచ్చేస్తాట వచ్చేసి చేతులు జోడించి విని కళ్ళమట నీళ్లు పెట్టేసుకుంటారు రామనామం జరిగితే ఇంకా ఆంజనేయ స్వామికి ఒళ్ళు తెలియదు చివరికి మీరు చూస్తే ఈ మధ్యకాలంలో ఎవరైనా రామాయణం ప్రవచనం కానీ భజన కానీ తన్మయత్వంతో భక్తితో చేస్తుంటే కోతి రూపంలో అయినా అక్కడికి వచ్చేసి వాళ్ళు పక్కన కూర్చుంటున్నాడు ఇలాంటి వీడియోలు కూడా ఉన్నాయి నెట్లో చూశారు కదా అందుకని ఇది ఆంజనేయ స్వామి ఇచ్చిన మాట ఎక్కడ రామనామం జరుగుతుందో అక్కడికి నేను వచ్చి ఉంటాను అని రాముల వారికి ఆఖరి మాట ఇచ్చాడు మరి అయితే రౌడీలని అలాగే చేసే చేసేవాళ్ళని ఇలాంటి వాళ్ళందరినీ ఆంజనేయ స్వామి చంపేస్తాడా అంటే రాక్షసాంతకం అనుకుందాం కదా ఇందాక హనుమాన్ చాలీసులోది రాక్షసులకైనా సరే రాక్షస బుద్ధి ఉన్న జనాలకైనా సరే ఆంజనేయ స్వామి ఎప్పుడూ సింహస్వప్నమే అలాంటి వాళ్ళకి ఆయన పేరు చెప్తేనే హడల్ అది ఆంజనేయ స్వామి శక్తి జై విరాంజనేయ శ్రీ అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోని మూడు ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి